కర్నూలు జిల్లా అస్పరి మండలం పేరుపల్ల గ్రామం ఎక్కడో మారుమూల ప్రాంతమైనా సరే తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఒక గుర్తింపు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఈ పవర్ లిఫ్టింగ్లో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అంతరాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను కనబరుస్తూ ఎన్నో మెడల్ని కైవసం చేసుకున్నారు వెంకటలక్ష్మి. ప్రస్తుతం మనతో పాటు వెంకటలక్ష్మి ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఈ వెయిట్ లిఫ్టింగ్, ఈ పవర్ లిఫ్టింగ్లోనే పవర్ లిఫ్టింగ్ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద మంచి పట్టుదల ఉండింది. కాకపోతే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మా నాన్న చనిపోయారు 2004లో. మా అమ్మకు మేము ముగ్గురం ఆడపిల్లలం, నేను 2 ఆమెను. మా అమ్మ వాళ్ళు ఒకప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత తినడానికి తిండి కూడా ఉండేది కాదు. మా అమ్మ 3 పూటలు మాకు పెట్టి తను 1 పూట తిని కూలి పని చేసుకుంటూ కూలో నాలో చేసుకుంటూ రెక్కలు ముక్కలు చేసుకొని నన్ను డిగ్రీ దాకా చదివించిపోయింది. ఇద్దరు మా అక్కకు మా చెల్లెలకి ఇద్దరు పెళ్ళిళ్ళు చేశాము. నేను మిడిల్లో ఉన్నానమాట. మా అక్క వాళ్ళు కూడా మా చెల్లెలు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు ఇంటర్ తర్వాత మంచిగా పట్టుదల ఉండింది కబడ్డీ మీద, స్పోర్ట్స్ అంటే అన్ని గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండింది. కాకపోతే నాకు ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ మీద ప్లస్ ఇలాగ పవర్ లిఫ్టింగ్ మీద వచ్చాను. నేను నంద్యాలలో 2022లో నంద్యాలలోన జూన్లో జరిగింది, గోల్డ్ వచ్చింది అందులోన. దాని తర్వాత నేషనల్కి సెలెక్షన్ చేసినారు. నేషనల్లో జనవరిలో జరిగింది, 2023 జనవరి 4 నుంచి 9 వరకు కాంపిటీషన్ జరిగింది విశాఖపట్నంలో. అక్కడ కూడా గోల్డ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మేలోన ఇంటర్నేషనల్స్ ఉన్నాయి, అక్కడ కూడా పార్టిసిపేషన్ చేసి గోల్డ్ తీసుకొస్తానని చెప్తున్నాను. అంటే ముఖ్యంగా ఒక ఆడపిల్ల అయి ఉండి వివిధ క్రీడలు ఉన్నాయి, అందులో నువ్వు మెయిన్గా ఈ పవర్ లిఫ్టింగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ పవర్ లిఫ్టింగ్ చేయాలని? దాంట్లో నాకు మీరాబాయ్ కర్ణం మల్లేశ్వర్ వీళ్ళు ఇన్స్పిరేషన్. దీంతో ఇది కాదని, ఇది మనం బయట 10 కేజీలో ఇంట్లోనో ఒక గడవ వేయలేని పరిస్థితి, కానీ ఇక్కడ నేను 171 కేజీలు మొత్తం నా గోల్డ్ సంపాదించుకున్నాను విశాఖపట్నంలోన. అది కాకుండా ఒక మనకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, దాంతోపాటు మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా మంచిగా అవకాశం ఉంది ఒకటి ఇంట్లోన. అందుకే గేమ్ నేర్చుకున్నాను. అంటే ఈ పవర్ లిఫ్టింగ్ చేయడానికి ఎంతో డైట్ అవసరమో, దానికి సంబంధించి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఇది. అంటే వీటన్నిటికీ నీకు ఎట్లా అమౌంట్ సరిపోతుంది? నెలకు 10 నుంచి 12 వేల దాకా ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు అయితే అమ్మ చూసుకొని దాంతోపాటు కొంతమంది స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చారు. ఎవ్రీ మంత్ దేవుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల ఎలాగోలాగా ప్రతి నెల కూడా ఎంతో కొంత సాయం అందుతుంది. నిజం చెప్పాలంటే నాకు నంద్యాల మీటికి వెళ్ళినప్పుడు చేతిలో 10 రూపాయలు కూడా లేవు. అప్పుడు చేసి ఏదో విధంగా నేను గోల్డ్ తెచ్చుకుంటాను, నా మీద నాకు నమ్మకంతో నేను నంద్యాలకు వెళ్ళి గోల్డ్ తెచ్చుకున్నాను. దాని తర్వాత కొంతవరకు సాయం చేశారు. అలాగే మా గుమ్మూరు జయరాం సార్ గారు కూడా నాకు ఆర్థిక సాయం అందించారు. ఇలా ఎవరినో ఒకరిని అడుగుతూ ఇలా ముందుకెళ్తూ నా కష్టాన్ని నేను ఇలా చూపించుకోవాలని, ఒక మంచి పొజిషన్లో ఉంటానని చెప్పేసి చాలా వరకు అందరు నన్ను అడిగి కూడా నేను తెచ్చుకున్నాను. అలాగే కేవీఆర్ కాలేజ్ మేడం కూడా, లత మేడం, తను కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు యాజ్ ఏ మదర్ లాగా. నేషనల్ స్థాయిలో మెడల్ తెచ్చుకున్నటువంటి లక్ష్మి యొక్క ప్రస్థానం తన గ్రామంలో ఎంతోమంది, ఒక ఆడపిల్ల అయ్యింది నీకు ఆటలన్నీ అవసరమా అన్న వాళ్ళందరి నోట్లు ముయించే విధంగా తన పట్టుదలతో కృషి చేసి కేవలం తన అక్క మరియు చెల్లెలి సహకారంతో కాకుండా కేవీఆర్ కళాశాలలో ఉన్నటువంటి లతా మేడం ఒక సహాయ సహకారాలతో ఇంతవరకు వచ్చానని చెప్తున్నారు. ఒలింపిక్స్లో కూడా పాల్గొని మన దేశానికి ఒక మంచి గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నిస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో మురళీకృష్ణ, న్యూస్ 18 కర్నూలు.